కొనుగోలు సెంటర్లలో రోజుల తరబడి తమ ధాన్యం కొనుగోలు కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఒకవైపు పంట దిగుబడి కోసం ఎంతో శ్రమించినటువంటి రైతులు ఇప్పుడు ఆ పంటను అమ్ముకోవడానికి అంతకంట ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. తడిసిన వడ్లను మొలకెత్తిన వడ్లను కొంటలేదని పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు. సో పెద్దపల్లి జిల్లా రామునిపల్లి ఐకేప్ సెంటర్లో గత 20 రోజుల నుంచి కూడా ఎక్కడ పోసిన వడ్లు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ వడ్లన్నీ కూడా మనకు కనిపించేసిన వడ్ల కుప్పలు రాసులన్నీ కూడా గత 15-20 రోజుల నుంచి తీసుకొచ్చేటువంటి ఇక్కడ పోసినటువంటి వడ్లే. కారణం లేకుండా అసలు కొనట్లేదు. కొనడానికి ఇప్పటివరకు కూడా ఎలాంటి కొనుగోలు స్టార్ట్ చేయాలంటే కొనడానికి సంబంధించిన హమానీలు ఉన్నారు, ట్రాక్టర్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, కానీ కేవలం అధికారులు మాత్రమే కొనుగోలు జరపడం లేదని, దీంతో ప్రతిరోజు పడుతున్నటువంటి వర్షానికి తమ వడ్లు తడిసిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. ఓపెన్ చేసి ఇప్పుడు 20 రోజులకు దాటింది, ఇవరకు అయితే కంట లేదు, ఏది లేదు. మొన్న బల్మీడి ఒక నాలుగు లారీలు పోతే ఆ 4 లారీలను దిగుమతి కూడా చేసులేదు. అక్కడనే బండబెట్టి నిన్న మొన్న దిగుమతి అయిపోయినాయి. ఇటు ముఖాన్ని వచ్చి చూసిన వాళ్ళు లేరు, ఈ కాంట పెట్టిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. రైతులు ఇక్కడ అంగోలు ఇస్తారు, అన్ని మొత్తం రాళ్ళు వానలు కొట్టి అంత అంగటంగానైనాయి. మళ్ళా అది క్వింటల్కు 4 కిలోలు 3 కిలోలు 5 కిలోలు ఇట్లా కట్ చేస్తామని అంటారు. మేము ఇక బతికే పరిస్థితి లేదు, ఈ కథ ఇది లేదు. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చెప్తారు ఈ ప్రభుత్వం. రైతే రాదంటారు, రైతే రాదంటే రైతు రాజు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వెళ్ళి రైతు రాజు అవుతుండు? మీ వడ్లు ఎట్లా తడిసినా కానీ ఇప్పుడు ఆపకుండా దిస్తాం మిల్లులలో అంటాడు. ఆ దించేది లేదు ఇదివరకు. ఎమ్మెల్యే సాప్ అనేది ఇదివరకు వాన కొట్టిన కంచెలు ఇక్కడికి రాలేదు, ఇదివరకు చూడలేదు. మా బతుకులు ఏం చేయమంటారు? అది తడిసిన వడ్లను మొలకెత్తిన వడ్లను అన్ని కొంటా అని చెప్తున్నాడు కదా, మరి అది ఇక్కడ ఏమంటారు? కొనడం ఎక్కడది? ఇక్కడ మాకు కాంటే లేదు. మంచి వడ్లు ఏది 16-15 మ్యాచ్లు అత్తేనే కొంటాం, లేకపోతే పేపర్ సెటిల్మెంట్కి ఇస్తారంటారు. అదేంది మీ మా కోసం ఏంది? లారీలు ఇప్పటి 4 లోన్లు పోయినాయి. 4 లోన్లు పోతే ఇదివరకు దిగుమతి కాలే. నిన్న పోయి లొల్లు పెట్టినా కానీ దిగుమతి చేయలేదు. ఏమన్నా కానీ 3 కిలోలు 4 కిలోలు బస్తకు 2 కిలోలు కట్ చేస్తానంటారు సామె. అది ఎట్లా ఉంటుందో అది ఏం కథ? ఆ సామె కొంటున్నా అంటే ఇప్పుడు కొనలేదు, ఏం లేదు. మా బాధ పేపర్లో ఏం స్టేట్మెంట్ ఇస్తాను? పేపర్ స్టేట్మెంట్ ఏంటి? తడిసిన వడ్లు కూడా కొనాలని కేసీఆర్ స్టేట్మెంట్ ఇస్తాడు, అది పేపర్కే పరిమితం అవుతుంది. కానీ రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. ఇక్కడ రైతు ఆరుగాలం కష్టం చేసి ఇక్కడ వర్షాలకు వర్షం పడి పంటలు నష్టమైన పురుగులు వచ్చి అప్పుడు అనేకమైన విపరీతంగా పెట్టుబడి పెట్టి ఈరోజు చేతికచ్చిన ధాన్యం మార్కెట్లకు వచ్చినాక కూడా కొనడానికి వీళ్ళు ప్రొక్యూర్మెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తలేరు. అధికారులు ఏమాత్రం పట్టించుకుంటలేరు. మొలకలు వచ్చి అనేక లక్షల క్వింటాల వడ్లు ఇక్కడ నష్టపోతున్నారు. రైతులు ఆరుగాలం కష్టం చేసి నష్టపోయే పరిస్థితి వచ్చింది. తడిసిన వడ్లు కూడా కొనాలంటారు, ఎక్కడ కొంటారు? మ్యాచ్ వచ్చిన వడ్లే తీసుకుపోవడానికి గతి లేదు. తడిసిన వడ్లు ఎక్కడ తీసుకుపోతారు? ఇది రైతులు అనేక రకాల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుల్లో ఈ గవర్నమెంట్ లో. 25 రోజులు అయితే సార్ పొద్దున్న దాకా తెల్లం దాకా ఉంటాను, అందులో ఏము లాభం లేదు. వచ్చి అప్పుడు మందులు కొట్టలేక చచ్చిపోయినాం. ఇప్పుడు మేము ఉన్నది కౌలు తీసుకున్నాం, వాళ్ళకి డబ్బులు కట్టంది అయితే ఊకుండారు. ఇప్పుడు మేము అందులోనే కౌలు తీసుకొని చేస్తా కౌలు మేము అందులోనే ఉంటాను. మేము ఇద్దరాలు మొగలం అందులోనే ఉంటాను. తాళ్ళు ఎక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. పొద్దున్న దాకా తెల్లం దాకా అందులోనే ఉంటాను. వరదలకి వెళ్ళి అందులోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. మేము చచ్చుడా బతుకుడా? ఆ రైతుకి ఏం కట్టాలి, మేమేం కట్టుకోవాలి? ఇంత నష్టం చేస్తారు మరి. ఇప్పుడు మొత్తం వర్ష చేతులకి నీళ్ళకి దేవినట్టుగా అయితే మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది? అందరూ దయచేసి కొనుగోలు చేయాలి. ఎండ వస్తాంటే వడ్లను నేర్పడము, మళ్ళీ సాయంత్రం అయిందంటే నేర్పిన వడ్లను కుప్పబోయడం, ఇదే తంతు గత 20-25 నుంచి జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము రైతు పోసినటువంటి నేర్పినటువంటి వడ్లను మళ్ళీ ఇట్లా రాసిలాగా కుప్పలాగా నేర్పుతున్నారు. ఎందుకంటే మన కింద చూస్తే ఇది అంతటువంటి నేర్పిన వడ్లు. తడిసిన వడ్లను ఇట్లా నేర్పడము, ఇవి ఆరిన తర్వాత కొంచెం ఎండకు ఎండిన తర్వాత మళ్ళీ రాత్రి వానస్తాయి కావచ్చు, వరద వస్తాయి కావచ్చు అని మళ్ళీ సాయంత్రం ఏందంటే కుటుంబంతో సహా రైతుల కుటుంబాలు ఎంతమంది ఉంటారో అంతమంది, ఇంకెక్కువ వడ్లు ఉన్న వాళ్ళు కూలోళ్ళను సైతం తీసుకొని వచ్చి ఇట్లా మళ్ళా కుప్పలకే పోసుకుంటున్నారు. పంట పండించిన దాన్ని కూడా ఇంత కష్టపడలేదు, కానీ వడ్లను అమ్ముకోవడానికే కష్టపడ్డామని చెప్తున్నారు. అటు యువకులు ఉన్నారు, నడి వయసు వాళ్ళు ఉన్నారు, చివరికి ఇంట్లో ఉన్నటువంటి శాతగాకుడిని వచ్చిన వృద్ధులు సైతము వడ్లు తడిచిపోతున్నాయి, మొలకెత్తుతా అన్నది. ఎందుకంటే పంట పండించుకుంటే అమ్ముకుంటేనే పైసలు అత్తని మేము బతికేది కాబట్టి అని వృద్ధులు సైతం వయసు పైబడిన వాళ్ళు సైతం శాతనైనా శాత కాకుండా ఇటు కొనుగోలు సెంటర్లకు వచ్చి వడ్లను కుప్ప నుడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము కింద ఆల్రెడీ వడ్లు కొన్ని మొలకొచ్చినాయి, అడుగున మొలకొచ్చినాయి, వడ్లను ఎండినాయి, కొన్ని మొలకొచ్చినాయి.
ఉన్నవాటినే కాపాడడానికి ఇలో పైకి ఇస్తున్నారు ఇప్పుడు ప్రదేకరాలు ఇప్పుడు కొంత గొయ్యనే లేదు అది వరి అందనే ఉన్నది ఇప్పుడు పడ్డది దాని ఇప్పుడు ఏం కోసి తట్టు కూడా లేదు ఇప్పుడు ఈ పోషణ వడ్లు కూడా మ్యాచర్ వచ్చినాయి మ్యాచర్ వచ్చినా కూడా ఇప్పుడు 4 రోజుల నుంచి జోకడం లేదు ఏందంటే కటింగ్ పెట్టాలి ఇది పెట్టాలి అది పెట్టాలి అంటారు మరి ఆ కటింగ్ ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడి చేసినా కూడా ఏదో జరగదా వీళ్ళు అమలోలను రప్పించలేదు ఆ మిల్లోలు దించుకోలేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టించినా కూడా అస్తలేవు డబ్బులు అస్తలేవు ఇన్సూరెన్స్ కట్టించినా కూడా డబ్బులు అస్తలేవు ఇప్పటికి దాదాపు 6-7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ అనే ముచ్చటే లేదు ఇన్సూరెన్స్ అటే పంట డ్యామేజ్ అయినప్పుడు కానీ ఇట్లాంటి వరదలు వర్షాలు వచ్చినప్పుడు నష్టపరిహారం జరిగితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ కట్ చేసుకుంటారు అది రెగ్యులర్ ఉన్న ప్రాసెసే కానీ పరిహారం చెల్లించేటప్పుడు మాత్రము తమకు డబ్బులు ఇవ్వట్లేదని పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్ కట్టినా కూడా తిరిగి చెల్లించడం లేదని అధికారులు ఎవరైనా కూడా తమకు తెలియదని దాటవేస్తున్నారని కూడా రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ రవితో కలిసి రాజుపేట LV6 న్యూస్ పెద్దపల్లి జిల్లా